ఫ్రెండ్స్ మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసింది అంటే ఈరోజు మనం ఈ వీడియోలో వైశాఖ మాసంలో అంటే మే పద్నాలుగవ తేదీ హనుమాన్ జయంతి రోజు పూజ ఇంట్లో సులువుగా ఎలా చేసుకోవాలి తిది నైవేద్యం ఏమి పఠించాలి స్వయంగా ఆ బ్రహ్మగారే చెప్పిన సుందర హనుమాన్ మంత్రము ఏమి సమర్పించాలి ముఖ్యంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన చిట్టి గారెలమాల తమలపాకులమాల చిన్న పటం ఉన్నా కూడా ఏ విధంగా వేసుకోవచ్చు ఇంకా మనం ఆరోగ్యం పెళ్ళి అష్టైశ్వర్యాలు ఉద్యోగము ఉద్యోగము శత్రు బాధలు రాహుగ్రహ దోషాలు ఇతి బాధలు తొలగాలి అంటే ఏమి చేయాలి ముఖ్యంగా స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రదక్షిణలు ఎలా చేయాలి క్లియర్గా ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి ముఖ్యంగా హనుమాన్ జయంతిని రెండు సార్లు జరుపుకుంటామండి అక్కడ మనకి చైత్రమాసంలో పౌర్ణమి రోజు అంటే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఏప్రిల్ ఆరవ తేదీ వచ్చింది ఈ హనుమాన్ జయంతిని మనము హనుమాన్ విజయోత్సాహంగా చిన్న హనుమాన్ జయంతిగా జరుపుకుంటాము ఇక రెండవది వైశాఖ మాసంలో బహుళ దశమి రోజు పెద్ద హనుమాన్ జయంతిగా స్వామివారి అసలైన పుట్టినరోజుగా మనము జరుపుకుంటాము ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు జరుపుకుంటారు వైశాఖ మాసంలో స్వామివారి అసలైన పుట్టినరోజుగా మన పురాణాలలో కూడా ఉంది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో వైశాఖ మాసంలో మే పద్నాలుగవ తేదీ ఆదివారం రోజు మనకి పెద్ద హనుమాన్ జయంతి వస్తుందండి తిది మనకి మే పద్నాలుగు ఆదివారం తెల్లవారుజామున నాలుగు నలభై రెండు నిమిషాలకు ప్రారంభమై మే పదిహేనవ తేదీ సోమవారం తెల్లవారుజామున రెండు నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది మనకి తిది తెల్లవారుజామున సూర్యోదయానికి ఉన్న సమయమే లెక్క కాబట్టి పద్నాలుగు ఆదివారం జరుపుకుంటాము స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గారెలమాల తమలపాకులమాల ఎలా తయారు చేసుకోవాలి ఇవి వేయడం వలన కలిగే ఫలితాలు క్లియర్ గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్ అది డిస్క్రిప్షన్ లో స్క్రీన్స్లో స్క్రీన్స్ లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి ఏకాదశ రుద్రులలో ఒకరు పరమశుని అంశగా శ్రీరామ భక్తునిగా ఆ సంజీవని పర్వతాన్ని పెగిలించి తీసుకొని వచ్చిన ఆ వీర హనుమాన్ శక్తియుక్తులను కీర్తించడం మన ఎవ్వరి వల్ల కూడా కాదండి కొత్తపేత పిశాచాలు సైతం ఆయన పేరు వింటే భయపడి పారిపోతాయి మహారోగాలు సైతం తగ్గిపోతాయి శని దోషాలు అన్నీ తొలగిపోతాయి మంచి బుద్ధి కీర్తి లభిస్తుంది అందుకే ఆ హనుమాన్ని పూజిస్తే మనకి ఎటువంటి మొండి రోగాలు కానీ ఎటువంటి శత్రు బాధలు గ్రహ దోషాలు అన్నీ తొలగిపోతాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో చూద్దాము ఫ్రెండ్స్ ఈరోజు చక్కగా సూర్యోదయానికి మునిపోయి నిద్ర లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత ఇంటి ముంగిట చక్కగా ముగ్గులు పెట్టుకొని గడపక పసుపు కుంకుమలు రాసుకోవాలి మనము ఏ పూజలు ఏం చేసినా ఇంటి ముందు కళకళలాడుతూ ఉంటేనే మనం చేసుకునే పూజకి కూడా ఆ స్వామివారు వెంటనే ఇంట్లోకి వస్తారండి ఎందుకంటే ఇంటి ముందు చూసే ఇంటి ఇల్లాలని చూడాలి అని అంటారు కాబట్టి తప్పకుండా ఇంటి ముంగిట కూడా మనము నీట్గా శుభ్రంగా ఉంచుకోవాలి ఇప్పుడు చక్కగా మనం పూజ ఎక్కడ చేయాలనుకుంటున్నామో అక్కడ పూజారూంలో అంటే పూజారూంలో లేదా అంటే విడిగా పెట్టుకొని పెట్టుకొనే మూలు చేయాలనుకుంటే ఈశాన్యం మూల చక్కగా శుభ్రం చేసుకొని స్వామివారికి ఇష్టమైన ఎరుపు వస్త్రం పరుచుకొని అష్టతల పద్మ ముగ్గు వేసుకొని అయితే ఇక్కడ ఒకటి ఫ్రెండ్స్ మనము హనుమాన్ ఒక్కరినే పూజించకూడదండి తప్పకుండా సీతారాముల వారి ఫోటో కూడా పెట్టుకొని పూజించాలి రామనామం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ ఆ హనుమాను శ్రీరామ సంకీర్తనలు అవన్నీ జరిగే దగ్గర హనుమాన్ వచ్చి నాట్యం చేస్తూ పరవశంతో అక్కడే ఉంటారని మన పెద్దల నమ్మకం అందుకని తప్పకుండా రాముల వారిని పూజించాలి అందుకే మనం తమలపాకు మీద శ్రీరామాన్ని రాసి సమర్పిస్తే ఆ స్వామివారి అనుగ్రహం తొందరగా కనుకుతుంది అంటే రామనామ జపం మనం చేస్తే స్వామివారి అనుగ్రహము మనకి శీఘ్రమే కలుగుతుంది సీతారాముల ఫోటో కూడా పెట్టుకొని అయితే మనం ఏ పూజలు చేసినా ముందుగా గణనాధుని ఇటువంటి విఘ్నాలు లేకుండా చేయమని పూజిస్తాము కాబట్టి గణపతి ఫోటో ఉంటే ఫోటో విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోవచ్చు మీ దగ్గర హనుమాన్ది చిన్న విగ్రహం ఉంటే పెట్టుకొని విగ్రహం ఉంటే గనక తప్పకుండా సింధూరంతో అభిషేకం చేసుకోండి ఫ్రెండ్స్ చక్కగా స్వామివారికి ఎర్రటి పువ్వులతోటి ఇంకా ఏదైనా పువ్వులు ఉన్న చక్కగా అలంకరించుకొని దీపానికి అన్ని సిద్ధం చేసుకోండి ఈరోజు దీపారాధన నువ్వుల నూనెతోటి ఇంకా మీకు జిల్లేడు ఒత్తులు అని దొరుకుతాయి ఫ్రెండ్స్ అవి దొరికితే వాటిలతోటి పెడితే ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టం దానికి కూడా చక్కగా బొట్టులు పెట్టుకొని అలంకరించుకోండి నా దగ్గర చిన్నదే ఉందండి హనుమాన్ది నేను అదే పెట్టుకున్నాను మీ దగ్గర ఆ హనుమాన్ది చిన్నది లేకపోయినా కూడా సీతారాముల వారి ఫోటోలో హనుమాను అంజలి జోడించి కింద ఉంటారు కదా ఫ్రెండ్స్ అట్లా అయినా చేసుకోవచ్చు వారికి ఎంతో ఇష్టమైన తమలపాకుల మీద శ్రీరామ అని చెప్పి సింధూరము నువ్వుల నూనె కలిపి రాసి వడమాల వేస్తే స్వామివారికి చాలా ఇష్టమండి వడమాల అప్పాలమాల తమలపాకుల మాల తమలపాకుల మాల చేయలేకపోయినా కూడానండి ఆకుపూజలాగా తమలపాకులు స్వామివారి పాదాల చెంత చెబుతా అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు మాల వేయడం వల్ల మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి తమలపాకులు మాల వేస్తే అనారోగ్య సమస్యలు అంటే ఎటువంటి మొండి రోగాలన్నా కూడా త్వరగా తీరిపోయి సంసారంలో ప్రశాంతత లేని వారికి ప్రశాంతత ఇంట్లో కుదిరితే కూడా వేసుకోవచ్చు అండి లేదు అనుకుంటే మనము ఇంట్లో తయారు చేసుకుని ఆలయానికి తీసుకెళ్ళి చక్కగా స్వామివారికి ఏపించుకోవచ్చు అన్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలి నేను చేసిన వీడియో ఉన్నాయి ఫ్రెండ్స్ ఉన్న చిన్న పటాన్ని బట్టి నేను వేసుకున్నాను మనము తమలపాకుల మాల ఎలా వేసుకోవాలంటే ఐదు నుంచి ఐదు తొమ్మిది పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది వేసుకోవచ్చు వడమాల కూడా అట్లానే వేసుకోవచ్చు స్వామి వారికి ఐదు సంఖ్య అంటే చాలా ఇష్టము అందుకని చెప్పి మనము ఏవైనా కూడా ఐదు అనేది తప్పకుండా ఉండేట్లు చూసుకోండి ఇంకా అంతకంటే ఎక్కువ ఉన్నా పర్వాలేదు ఇప్పుడు ఎటువంటి సమస్యలు లేకుండా అనారోగ్య సమస్యలు లేకుండా అంతా బాగుండాలని ఆ స్వామివారిని అనుకుంటూ దీపం వెలిగించుకొని ముందుగా మనం ఎటువంటి విఘ్నాలు లేకుండా చేయమని ఆ గణనాథిని పూజించుకోవాలి ఈరోజు బుధవారం కాబట్టి స్వామివారిది అష్టోత్తరము చదువుకుంటా ఇంకా ఏమన్నా స్వామివారికి సంబంధించినవి అన్నీ చదువుకుంటూ కుదిరితే గరిక ఉంటే గరిక కూడా సమర్పించుకోండి పువ్వులు అన్ పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి దీపం చూపించి ఏదన్నా ఫ్రూట్ కానీ లేదా ఏదన్నా బెల్లం ముక్క కానీ మనం చేసుకున్న నైవేద్యం ఏదన్నా సమర్పించుకోవాలి ఇంకా సీతారాముల్ని పూజించుకోవాలండి శ్రీరామ అష్టోత్తరము సీతారాముల అష్టోత్తరము ఏమన్నా రాములవారి అన్నీ చదువుకొని స్వామివారికి పూజ చేసుకోవాలి ఇంకా మనకి తములపాకు మీద శ్రీరామ అని రాసి రాములవారి పాదాల చెంత కూడా పెట్టుకొని అక్షింతలు పువ్వులతోటి పూజ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్వామివారికి అరటిపళ్ళు అంటే చాలా ప్రీతి కాబట్టి తప్పకుండా తాంబూలంలో అరటిపళ్ళు పెట్టి పెట్టుకోండి ఇంకా కుదిరితే ఐదు అరటిపళ్ళు ఉంటే ఐదు పెట్టండి చాలా మంచిది నిజంగా పానకము వడపప్పు మనము ఏదైనా చేసుకున్న ప్రసాదము స్వీట్ ఏదైనా కూడా పెట్టుకోవచ్చండి తప్పకుండా పానకము వడపప్పు పెట్టుకోవాలి అరటి నివేదన చేయాలి ఇంకా తప్పకుండా కొబ్బరికాయ కొట్టుకోవాలి సీతారాముల వారిని పూజించుకున్న తర్వాత మనం ఇప్పుడు హనుమాన్ని పూజించుకోవాలి హనుమాన్కి ఎర్రటి పువ్వులు పారిజాతం లాంటి పరిమళ భరితమైన పువ్వులు ఇష్టమండి తులసి శ్రీరామునికి ప్రీతిపాత్రమైంది అందుకే హనుమానికి కూడా చాలా ఇష్టం అందుకని తప్పకుండా తులసి కూడా సమర్పించుకోవాలి ఇంకా ముఖ్యంగా సింధూరము తమలపాకులమాల వడమాల లేదా అప్పాలు చాలా ఇష్టము ఈ విధంగా ఇవన్నీ కూడా సమర్పించుకుంటా చేసుకోవాలి ముఖ్యంగా భక్తి శ్రద్ధలు ముఖ్యము జై హనుమాన్ అంటేనే మనకి ఏదో చాలా శక్తి వచ్చినట్టు ఉంటుంది అంతే తే ఆర్భాటాలకి పోకోకుండా మనము మెయిన్ కూర్చొని స్వామివారిని తలచుకుంటూ ప్రశాంతంగా చేసుకోవడం అనేది ముఖ్యము అందుకే మీకు కుదిరితే ఏదైనా ప్రసాదాలు చేసి పెట్టుకోవచ్చు కుదరదు అనుకుంటే గనక మనము చక్కగా తమలపాకుల మీద శ్రీరామాన్ రాసి స్వామివారికి సమర్పించుకొని తలసి సమర్పించుకొని అరటిపళ్ళు నివేదన చేసి కొబ్బరికాయ కొట్టుకోవచ్చండి ఇంకా ఇంట్లో అస్సలు కుదరదు అనుకునే వాళ్ళు ఆలయానికి వెళ్ళి చక్కగా చేసుకోవచ్చు హనుమాన్ అష్టోత్తరం చదువుకుంటా వారికి మనం పువ్వులు అక్షింతలు ఇంకా తమలపాకులు తులసి ఇలా సమర్పించుకుంటూ చదువుకోవాలి స్వామివారికి మనం ఈరోజు తప్పకుండా ఎర్రటి అక్షింతలు వాడాలండి ఎర్ర సింధూరం కలిపినవి సింధూరం కలిపిన అక్షింతలు వాడుకొని ఇంకా మనం సింధూరం కూడా స్వామివారి పాదాల చెంత కొంచెం వేసుకొని తమలపాకు పెట్టుకొని ఆ అక్షింతలు ఉంచుకొని ఆ బొట్టుకు మనం ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కానీ పిల్లలకి అనారోగ్యాలు వచ్చినప్పుడు కానీ ఉంచుకొని పెట్టుకుంటూ ఉంటే చాలా మంచిది హనుమాన్ చాలీసా హనుమాన్ దండకము హనుమాన్ దండకము శ్రద్ధగా పఠించే వారికి కోరిన కోరికలు శీఘ్రమే నెరవేరుతాయని చెబుతారు ఇంకా సుందరకాండ పారాయణము చేయాలి శ్రీరామ అష్టోత్తరము తప్పకుండా కూడా చదువుకోవాలి హనుమాన్ చాలీసా పుస్తకాలను ఈరోజు మీ శక్తి కొలది ఎవరికైనా దానం చేస్తే సుఖ సంతోషాలు చేకూరుతాయని మన పురాణాలు చెబుతున్నాయి అవి వారికి మనం చేసుకునేటప్పుడు ఏవైనా అక్షతాన్ని సమర్పయామి పుష్పాన్ని సమర్పయామి గంధం సమర్పయామి సింధూరం సమర్పయామి ప్రతిదీ కూడా సమర్పయామి అనుకుంటా చేసుకోవాలి ఇప్పుడు ప్రసాదాలన్నీ సమర్పించుకొని ఇప్పుడు నైవేద్యం సమర్పయామి అనుకుంటూ అన్ని నైవేద్యాలు సమర్పించుకొని ధూపదీప నైవేద్యాలు సమర్పించుకోవాలి ధూపం చక్కగా వేసుకోండి ఇప్పుడు కొబ్బరికాయ కొట్టుకోవాలి హనుమాన్ పూజ ఇంకా ఇంట్లో మగవాళ్ళు చేస్తే ఇంకా మంచిది పిల్లలు అందరూ కూడా పూజ జరిగేటప్పుడు ఇంట్లో అందరూ కూడా కూర్చొని కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి ఇచ్చేటప్పుడు అందరూ ఈరోజు ఏమి చదవలేకపోయినా కూడా తప్పకుండా శ్రీరామ దూతాయ హనుమతేన మహా అని గనక పఠిస్తే చాలా మంచిదండి ఇవన్నీ చదవలేము అనుకున్న వాళ్ళు ఇప్పుడు చక్కగా హారతి ఇచ్చుకొని ఇంట్లో అందరూ హారతి తీసుకొని స్వామివారి ఆ దగ్గర అక్షింతలు ఇంట్లో అందరూ తల మీద వేసుకోండి ఇంకా అంత అయిపోయిన తర్వాత కొన్ని అక్షింతలు పూలు తీసుకొని స్వామివారి పాదాల చెంత ఉంచి ఈ పూజలో తెలిసి కానీ తేలిక కానీ ఏమన్నా తప్పులు చేస్తే క్షమించమని చెప్పి క్షమామంత్రం చెప్పుకోండి స్వామివారికి ప్రదక్షిణలు అంటే చాలా ఇష్టం అండి పూజ అంత అయిన తర్వాత దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి మనం తప్పకుండా ప్రదక్షిణ చేసుకోవాలి ఇంట్లో కూడా మనం పూజ అయిన తర్వాత ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకోవాలి ప్రేత పిశాచాల బాధలు తొలకడానికి అభిష్ట సిద్ధికి మనకి ప్రదక్షిణలు హనుమాన్ ప్రదక్షిణలు చాలా శ్రేష్టమని పరాశుర సంహితలో చెప్పబడింది స్వామివారికి ఇష్టమైన ఐదు చేయొచ్చు లేదు అనుకుంటే పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి నూట ఎనిమిది ఇలా చేయాలి మనం ప్రదక్షణ చేసి ఏది కోరుకున్నా కూడా అది వెంటనే శీఘ్రమే జరుగుతుందండి మనకి తెలిసి ఒక విషయం ఫ్రెండ్స్ మనం కష్టపడి మనం డైరెక్ట్గా స్వామివారికి సమర్పించుకునేదే ప్రదక్షిణ మనం కష్టపడి చేస్తాము అక్కడికక్కడే స్వామివారి ఆలయంలో తిరిగి చేస్తాము అంత శక్తి ఉంది ప్రదక్షిణలకి ప్రదక్షిణ చేసేటప్పుడు మనము స్వామివారి తలుచుకుంటూ జయ జయ హనుమాన్ హనుమాన్ అనుకుంటూ ఏదన్నా స్వామివారిది ఏదన్నా చదువుకుంటూనే చెయ్యాలి కానీ ఏవో ఆలోచిస్తూ చేయకూడదు ఇంకా కుదిరితే మనము ఎనిమిది ఒక్కలు కానీ లేదు పువ్వులు కానీ లేదా పసుపు కొమ్ములు కానీ తీసుకెళ్ళి అవి మనం పెట్టుకుంటూ ఆ ధ్వజస్తంభం దగ్గర ఒక్కోటి పెట్టి చేసుకుంటే ఇంకా మంచిది ఈ ప్రదక్షిణ చేయడం వలన మనకున్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి శత్రు బాధల వ్యాపారంలో నష్టాలు తొలగి సంతానము కావాలనుకునే వాళ్ళకి సంతానము కళ్యాణం కావాలనుకునే వాళ్ళకి కళ్యాణం శీఘ్రమే జరుగుతుంది అభీష్ట సిద్ధి జరుగుతుంది అంటే అంత శక్తి ఉంది ఆ హనుమానికి మనం చేసే ప్రదక్షిణలకి కుదిరితే ఈరోజు సాయంత్రం ఆరు గంటల సమయంలో దేవాలయానికి వెళ్ళి ఆలయంలో జిల్లేడు ఒత్తులు వేసి నువ్వు నూనె వేసి ప్రమిదల్లో దీపం పెడితే మనకి ఆయుర్దాయం సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అసలు హనుమాన్ ఆలయం లేని ఊరు ఉండదు కదండి వెళ్ళి దర్శనం చేసుకొని అట్లీస్ట్ ఐదు ప్రదక్షిణలన్నా చేసి దీపం పెట్టిరండి అన్నీ చేయలేకపోయినా కూడా ప్రదక్షిణ చేసి కొబ్బరికాయ కొట్టిరండి చాలా మంచిది నేను హనుమంతుడు దెబ్బ కొట్టడం మన అందరికీ తెలిసిన విషయమే ఈ సంఘటన తర్వాత దేవతలు స్వామివారి మీద కుసుమవృష్టి వృష్టి కురిపిస్తారు ఆ కుసుమవృష్టి కురిపించగానే బ్రహ్మదేవుడు స్వయంగా గగనాన్ని నుంచి దిగివచ్చి హనుమాన్ని ముప్పై రెండు హనుమన్ నామాలతో సాక్షాత్తు బ్రహ్మదేవుడు స్థుతించాడు ఎందుకంటే హనుమంతుడు ఇప్పుడు కనబడుతున్న లీలారూపం వేరు ఆయనలో ఉన్న మంత్రమూర్తులేమిటో వేదములు తెలిసిన బ్రహ్మగారికే కదా తెలుస్తుంది ఇంకెవరికి తెలుస్తుంది ఫ్రెండ్స్ సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే స్థుతించిన ఈ ముప్పై రెండు నామాలని ఎవరైతే పఠిస్తారో లేదా వినినా కూడా వాళ్ళకి ఎటువంటి మొండి రోగాలైనా దీర్ఘకాలిక రోగాలైనా కూడా పటాపంచలై తగ్గిపోతాయట అందులో ఈ హనుమాన్ జన్మదినోత్సవం రోజు మనం తప్పకుండా పఠిస్తే మనకి ఇంట్లో ఎటువంటి రోగాలే కాదు ఆయుర ఆరోగ్యాలు కూడా చేకూరుతాయి ఫ్రెండ్స్ రోజనే కాదు ప్రతి నిజము పఠించవచ్చు ఇంకా మనకి కుదరదు అనుకుంటే గనక కుదిరినప్పుడల్లా మనం స్వామివారికి ఇష్టమైన మంగళవారం శనివారాల్లో తప్పకుండా పఠించడానికి ట్రై చేయండి నామాలనే సుందర హనుమాన్ మంత్రము అని అంటారండి ఈ ముప్పై రెండు నామాల వరుసనే సుందర మంత్రము అంటాము ఐదు రహస్యనామాములుగా చెప్పబడ్డాయి కనుక ఇరవై ఏడు నామాలే మనకి అందరికి ప్రస్తావన చేయడం జరుగుతుంది ఇవి ఏమిటో మన ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో కూడా రాసి ఇస్తాను మీకు చూసుకోండి మా అంజనా సునుహు వాయుపుత్రో మహాబల అపీంద్ర పింగళాక్షశ లంకా ద్వీప భయంకర ప్రభంజన సుత వీరహ సీతాశోక వినాశక అక్షహంత రామసక రామకార్య దురంధర ಮಹಷಧ ಗಿರೇರ್ಹಾರೀ ವಾನರ ಪ್ರಾಣದಾಯಕ ಪಾರೇಖ ತಾರಕೈಶ್ಚವಾ ಮೈನಾಕಗಿರಿಭಂಜನ ನಿರಂಜನೋಜಿತಕ್ರೋಧ ಕದಲೀವನ ಸಂವೃತ ಊರ್ಧ್ವರೆತ ಮಹಾಸತ್ವ ಸರ್ವಮಂತ್ರ ಪ್ರವರ್ತಕ ಮಹಾಲಿಂಗ ಪ್ರತಿಷ್ಠಾತ ಪ್ರತಿಷ್ಠಾತಾಷ್ಪಕೃತರ ಶಿವಧ್ಯಾನಪೋ ನಿತ್ಯ ಶಿವಪೂಜಾ ಪಾಯಣ ఈ సుందర హనుమాన్ మంత్రము సరిగ్గా లంకలో ప్రవేశించబోయే ముందు సాక్షాత్ ఆ బ్రహ్మగారు చెప్పిన ఈ హనుమాన్ స్తోత్రము ఇది రహస్యం ఇది ఓన్లీ సంహిత గ్రంథాలలో ఉంటుంది ఈ నామాలను ఎవరైతే పఠిస్తారో వారికి అన్ని రకాల ఆదివ్యాధులు కూడా నశించి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి స్వామివారి అనుగ్రహం కలుగుతుందని సాక్షాత్ ఆ బ్రహ్మదేవుడే చెప్పారు తోటి కూడా తప్పకుండా పూజ చేయించండి ఫ్రెండ్స్ ఈరోజు హనుమాన్ శక్తి యుక్తులు మనకి తెలిసినవే కదా స్వామివారి అనుగ్రహంతో పిల్లలకి ఆరోగ్యం బాగా ఉండదు చిన్నపిల్లలు అప్పుడు ఏయో ఒకటి వస్తూ ఉంటాయి సన్నగా ఉన్న వాళ్ళకి బలం చేకూరుతుంది ఇంకా స్వామివారి అనుగ్రహంతో వాళ్ళకి ఎటువంటి రోగాలు దారి చేరుకోకుండా విద్యలో వృద్ధి కూడా సాధిస్తారు పిల్లలు ఈ పెద్ద పెద్దవి అంటే చదవలేరు కదండి ఇంకా పిల్లలు హనుమాన్ అంటే పిల్లలకి చాలా ఇష్టం కూడా ఉంటుంది వాళ్ళని గట్టిగా జై హనుమాన్ అని జై ఆంజనేయ ఇట్లా ఏదన్నా జై మారుతి ఇలా అనవనండి వాళ్ళు గట్టిగా అరుస్తా కూడా చెప్తారు కాబట్టి ఈరోజు వాళ్ళతో చక్కగా అట్లా అనిపించి దండం పెట్టించుకొని స్వామివారి దగ్గర ప్రదక్షిణలు చేయించి వారితోటి కూడా పూజ చేయించండి నేను తెలిసింది పూజా విధానాన్ని నేను చేసుకునే పూజా విధానాన్ని తోటి షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ఈ హనుమాన్ జన్మదినోత్సవం రోజు స్వామివారు ఇంకా హిమాలయాలలో నివసించే ఉన్నారని అందుకని జయంతి అనకుండా జన్మ దినోత్సవం అనాలని మన చాలా పురాణాలలో పండితులు చెప్తున్నారు ఫ్రెండ్స్ అందుకని ఈ వైశాఖ మాసంలో వచ్చిన ఈ హనుమాన్ జన్మదినోత్సవం రోజు మీ శక్తి కొలదు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా అంటే ఇట్లాగే చేయాలి అనేది కాదండి భక్తి శ్రద్ధలతోటి మీకు తోచినంత వరకు ఇంట్లో చేసుకోవచ్చు ఆలయానికి వెళ్ళి చక్కగా చేసుకోవచ్చు చేసుకొని ఆ స్వామివారి అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మీ యొక్క అనుకున్న అన్నీ కూడా జరగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ జై హనుమాన్ జై శ్రీరామ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్